మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, ఆది శ్రీనివాస్, సూర్య కాంగ్రెస్ లో చేరిక ఆ పార్టీలో అసంతృప్తిని రాజేస్తోంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పాత నాయకులు తమ సంగతి ఏంటని పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో టీపీసీసీ నాయకత్వంతో అమితుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి తలనొప్పిగా తయారైంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడేలా చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణకు టీపీసీసీ ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు వికటించేలా కనిపిస్తోందన్న భయాందోళనలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కొత్త వారిని పార్టీలోకి తీసుకురావడం ద్వారా ఆయా నియోజకవర్గాల్లోని పాత నేతలు టీపీసీసీ నాయకత్వంపై తిరుగుబాటు బావుట ఎగురవేస్తున్నారు. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, వేములవాడకు చెందిన బీజేపీ నేత ఆది శ్రీనివాస్, ప్రజాగాయకుడు గద్దర్ కుమారుడు సూర్యకిరణ్ ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాగం చేరికతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దామోదర్ రెడ్డితో పాటు మరికొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంపై వేములవాడ నియోజకవర్గంపై కన్నేసిన కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. సూర్య కాంగ్రెస్ కండువా కప్పుకోవడంపై సికింద్రాబాద్ కంటోన్మెంట్కు చెందిన కాంగ్రెస్ నాయకులు ఆగ్రహవేశాలతో ఊగిపోతున్నారు. కొత్త నీరు వస్తే పాత నీరు కొట్టుకుపోతుందన్న చందంగా వీరి చేరికతో తమ రాజకీయ భవిష్యత్ మసగబారే ప్రమాదం ఉందన్న ఆందోళన ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నాయకుల్లో కనిపిస్తోంది. నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడాన్ని పార్టీ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ నమ్ముకుని పార్టీలో కొనసాగుతున్న తనను సంప్రదించకుండా నాగంను చేర్చుకోవడాన్ని దామోదర్ రెడ్డి తప్పుపడుతున్నారు. నాగర్ కర్నూలు ఎంపీ నంది ఎల్లయ్య అభిప్రాయం కూడా తీసుకోకుండా ఏకపక్షంగా నాగంను పార్టీలోకి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగంకు సహకరించే ప్రసక్తే లేదని తెగేస్ చెబుతున్నారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పన్నిన కుట్రలో భాగంగానే నాగంను కాంగ్రెస్లోకి తీసుకున్నారన్న వాదాన్ని దామోదర్ రెడ్డి వినిపిస్తున్నారు. ముఖ్యంగా దీనికంతా కూడా స్కెచ్ ఏంటంటే, జిల్లాలో ఉన్నటువంటి బలమైన నాయకులను వీక్ చేయాలి, మేము బలమైన నాయకులుగా క్రియేట్ కావాలనే భావంతో జైపాల్ రెడ్డి గారు దీనికంతా స్కెచ్ చేయడం. పార్టీకి వస్తే మాకు ఇబ్బంది లేదు, కానీ పార్టీలోకి వచ్చినాక మినిమం ఒక 3-4 సంవత్సరాలు పార్టీకి చేస్తే పార్టీ యొక్క సిద్ధాంతాలు, పార్టీ యొక్క సిస్టమ్స్ను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గత 30-30 సంవత్సరాల నుంచి నాగం జనార్దన్ రెడ్డి గారు సోనియా గాంధీని కానీ, రాహుల్ గాంధీని కానీ, రాజీవ్ గాంధీని కానీ నోటికొచ్చినట్టు తిట్టినటువంటి వ్యక్తిని ఈరోజు పార్టీలోకి తీసుకుంటే, పార్టీలో ఉన్నటువంటి మొదటి నుంచి కూడా పార్టీలో ఉన్నటువంటి వారికి ఎంత బాధ కలుగుతుందో ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వేములవాడలో కూడా ఇదే తరహా లొల్లి ఉంది. ఆది శ్రీనివాస్ చెరికను మనోహర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. 2011లో కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరి 2014 ఎన్నికల్లో కమలం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆది శ్రీనివాస్ను మళ్లీ పార్టీలోకి తీసుకోవడాన్ని తప్పుపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆది శ్రీనివాస్కు కాంగ్రెస్ టికెట్ ఇస్తే సహాయ నిరాకరణ తప్పదని హెచ్చరించారు. గద్దర్ కుమారుడు సూర్య కాంగ్రెస్లో చేరడంపై కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీఫామ్ చేతికి వచ్చి చివరి క్షణంలో చేజారిపోయిన క్రిసాంగ్ టీపీసీసీ నాయకత్వం తీరుపై మండిపడుతున్నారు. సూర్యకిరణ్కు టికెట్ ఇస్తే ఊరుకోబోమని తెగేసి చెబుతున్నారు. టీపీసీసీ నాయకుల బస్సు యాత్రకు ప్రజల నుంచి వస్తున్న మంచి స్పందనతో జోష్ మీదున్న కాంగ్రెస్ నాయకులకు ఈ అసంతృప్తులు తలనొప్పిగా మారాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరినప్పుడు కూడా పార్టీలో ఇంత వ్యతిరేకత రాలేదు. నాగం జనార్దన్ రెడ్డి, ఆది శ్రీనివాస్, సూర్య చేరికతో రగులుతున్న అసంతృప్తి జ్వాలలను పార్టీ నాయకులు ఎలా చల్లార్చుతారో చూడాలి.